అక్కా. హ్యాపీ బర్త్డే రమణ. థ్యాంక్ యూ బాబా. అక్క కాలేజ్కి వెళ్ళొస్తా. ఓకే మేడం. ఒక్క నిమిషం. మీ ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చి అలా సరదాగా సినిమా తీయగలరు. దానికి డబ్బులు ఇచ్చి మీరే చాలా గర్వం చేస్తున్నారు. తనకు తల్లిదండ్రులు లేరు కదా, ఏముందో మనమే కదా. తను ఏ వయసులో కాకుండా ఇంకే వయసులో ఖర్చు పెడుతుంది. ఏమో నీ ఇష్టం, మీ భర్త ఇష్టం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంత లేట్? అదేం లేదు, మధ్యలో ఒక అమ్మాయి కోసం చాలా ట్రై చేశా, బట్ తను కనిపించలేదు. కనిపిస్తే బాగుంది. నీకు నేనే కొనా తను ఎక్కువనా? నువ్వంటే నాకు ఇష్టం, కానీ తానంటే నాకు పిచ్చి. అవునా? ఎవరు తను? వద్దులేదు, తన అందం చూస్తే నువ్వు జెలిసిగా ఫీల్ అవుతావు. అవునా? ఏది తనని చూపించు, చూపిస్తావా లేదా? ఇదిగో చూడు. చెప్పు. పద్దెనిమిది గంటలు కూడా నాతో మాట్లాడుకుని ఉండలేవా? నువ్వు తొందరగా రాకపోతే నేను చచ్చిపోతా. అసలు ఏమని చెప్పు? వస్తావా రావా చెప్పు. వస్తున్నా. ఉండు. ఇంత అర్జెంటుగా రమ్మను. ఏంటి బావా? ఏం లేదురా, పడుకున్నావా? ఏంటిది? ఏం లేదు, సైలెంట్ గా ఉండు. నువ్వు నాకు తండ్రి లాంటి వాడు అనుకున్నా, ఇంత నీచుడు అని అనుకోలేదు. అవును, నీకు నేను తండ్రినే, కానీ అది రేపటి నుండి. ఈ ఒక్కరోజు మాత్రం నేను నీకు బావనే. చూడు బావా, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. చేసుకో, కానీ నేను చెప్పింది మాత్రం విను. బావా, మర్యాదగా బయటికి వెళ్తావా, అక్కని పిలవమంటావా? సరే, నీ అంతా చూస్తానే. రాత్రి బావా నన్ను?
చూడు మను, మనం భవిష్యత్తు ఏం చేయకూడదు, మనకున్న దాని ఒక్కటే. ఇప్పుడు మనం ఏం చేసినా నా జీవితం నాశనమే రోడ్డున పడాల్సి, నాతో పాటు నువ్వు కూడా రోడ్డున పడతావు. ఎందుకైనా మంచిది, బావ కొంచెం దూరంగా ఉంది. రాత్రి చనిపోదాం అనుకున్నా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవు, నువ్వు ఉన్నాగా నేను చూసుకుంటా. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఉన్నా, పదా మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. నేను చూసుకుంటా చెప్పాగా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. తల్లిదండ్రులు లేరని ఆ అమ్మాయిని నువ్వు నమ్ముకొని వస్తే అలా చేస్తావారా? తండ్రిలా ప్రేమలా చూసుకోవాల్సిన నువ్వు కామంతో చూస్తావురా? ఇంకోసారి తన జోలికి వెళ్తే చంపేస్తా బిడ్డ. చల్ చల్ వాడనే నీ ధైర్యం, వాడిని చూసుకొని ఇంత ధీమా ఉంటున్నావా? అయినా వాడికన్నా నేనే బాగున్నా కదనే, వాడికి చెప్తే భయపడతా అనుకున్నావే, నిన్ను వదిలిపెట్టనే. ఏంటే నోరు బాగలేస్తుంది నీకు? మనకు పెళ్ళైన కొత్తలో మీ ఇంటి నుండి ఒక జామ మొక్కను తెచ్చాను. ఆ మొక్కను నాటి దానికి నీరు పోసి ఒక చెట్టును తయారు చేశాను. ఇప్పుడు ఎవడో వచ్చి ఆ చెట్టుకు కాసిన కాయను తింటానంటే నేనేలా ఊరుకుంటాను అనుకున్నావే? ఆ చెట్టు నాదే, చెట్టుకు కాసిన కాయ నాదే, చివరికి నీ చెల్లి కూడా నాదే. నువ్వు రాముడు అనుకున్నా రాక్షసుడు అనుకోలేదు. మీ ఆయన తలకి బలమైన దెబ్బ తాకడం వల్ల రక్తం గడ్డగట్టి ఒక కాలు ఒక చెయ్యి పనిచేయదమ్మా. చూశారు కదండి, అందరూ అక్కా బావలు ఇలా ఉంటారని కాదు. నేటి సమాజంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించినదే మా ఈ లఘు చిత్రం. ఈ చిత్రం చూసైనా మారతారని మా ఈ చిన్ని ప్రయత్నం. ఈ చిత్రంలో పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమైనా చిన్న చిన్ని తప్పులు చేసి ఉంటే మన్నిస్తారని ఆశిస్తూ మీ కరీంనగర్ టాకీస్ టీం.